ఇప్పుడు ఎవడైనా బిర్యానీ పెట్టాలరా నాయన, నాకు తింటా 2 ప్లేట్లు తింటారా స్వామి, 2 ప్లేట్లు తింటారా స్వామి, డబ్బులు 1000 రూపాయలు అయినా సరే తీసి ఇస్తారా స్వామి, ఇంటికి వచ్చినాక బిర్యానీ పెట్టారా ఆకలి అవుతుంది, బిర్యానీ పెట్టారా ఆకలి అవుతుంది, దయచేసి బా ముళ్ళు ఇరుక్కునే చేతు కాలుకు బాబోయ్, ఆ నరకం వద్దురా స్వామి, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోరాబ్బా, మా తిప్పలు చూసానా. ఇంత పెద్ద కొండ మీద చెట్టు నాటినారు, చెట్టు నామరూపమే లేదు, చెట్టు లేదు గోడ ఉంది, చిన్న చెట్టుకు పెద్ద గోడ అన్నట్టు గోడ కట్టినారు. అమ్మా బాబు ఇంకొక 50% దగ్గరికి వస్తున్నా, ఎట్లా కష్టపడి అమ్మా అర్ధగంట లెక్కుతాం అనుకున్నా గంట పట్టేటట్టు ఉంది. మేము ఇప్పటికే ఊరుకు దగ్గర దగ్గరకు ఒక 5 కిలోమీటర్లు దాటినాము, కొండ ఎక్కే లోపల 6 అవుతుంది, 6 కిలోమీటర్లు, ఇంకా 6 కిలోమీటర్ల నుంచి ఊరికెట్టా పోవాలనో తెలియదు, టైం కూడా 6 అవుతుంది అప్పటికు. ఇప్పుడైతే 5:45 అయింది అమ్మా, రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి కదా, పిచ్చ పిచ్చ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడెవరో గోడ కూడా కట్టించినారబ్బా, అస్సలు కొండ వచ్చింది అబ్బా, ఇంకా ఇంకా అది నుంచి నీళ్ళకి ఎక్కాలదని ఏం కనపడుతుంది అబ్బా 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 అబ్బా, మహా అద్భుతం చూడు, ఇంతసేపు ఆడ కనపడిన పెద్ద కొండ పిట్ట పిల్లలకు కనపడుతుంది, ఇంతసేపు ఆడ కనపడిన పెద్ద కొండ పిట్ట పిల్లలకు కనపడుతుంది. కొండల మహిమ అంటే ఇదేబా, ఇదే రియలిస్టిక్ జర్నీ అంటే. చూసినారా లొకేషను, ఇంకా ఉంది, ఇంకా కొండ ఇంకా ఇంకొంచెం ఎక్కేది ఉంది, రొంచెం ఏంది ఇంకా చాలా ఉంది, 30% కొండ ఎక్కాలా, అది ఎక్కిగానే చూపించే మెస్మరా చెప్పతారు మీరు, అది ఎక్కిగానే చూపించే మెస్మరా చెప్పతారు మీరు, నో డౌట్, మహా అద్భుతం చూడడానికి. ఎందుకు ఎక్కుతున్నావు బాబు ఈ కొండ, అనవసరమైన రిస్క్ తీసుకుంటున్నామే, కొండ ఎక్కినాక లుక్ వస్తుందో రాదో నచ్చుతుందో లేదో అనిపించింది, కానీ మహా అద్భుతంగా ఉందబ్బా, మహా అద్భుతంగా ఉందబ్బా, మెస్మరైజ్ నో డౌట్. అది మొత్తం ఉల్లగంపలు, చెట్లు నించు నీళ్ళకుంది, కొండ కూడా అట్టింది, పోదాం ఇప్పుడు ఎట్ట పోదామో ఏమో, రెడ్ కెమెరా మీద పోదాం అనుకుంటున్నాబ్బా, చెట్లను అన్నీ దుబ్బుకుంటూనే నించు నీళ్ళకుండా, ఇంకా దావా నీట్గా అంటే లేదు, ఇదల్లా ఇది అసలు కొండ అనమాట, ఇంతవరకు మామూలు కొండనే ఇది, అసలు కొండ అనమాట, ఇంతవరకు మామూలు కొండనే, చూసుకోవని అడుగు పెట్టాలి ఈ అడవిలో, అడవిలో ఈ కొండలలో నించు నీళ్ళకుండా చెట్లు ఎట్టవాలబ్బా. ఎంత తిప్పలు పడుతున్నాడు, మంచి బార్లో పడుతున్నాడు పందిలెక్క, మంచి బార్లో పడుతున్నాడు పందిలెక్క, అడవి మనిషి, అడవి మనిషి, అడవి నువ్వు కూడా అడవి మనిషినా, నువ్వు కూడా అడవి మనిషినా, ఇది ఆవలేదు దంకలేదురా నాయన, ఏదైనా సింహమో పందో పులియో ఉంటే మా పని అయిపోతుందబ్బా, ఎందుకంటే పారిపోనీ గుళ్ళు లేదు, పారిపోనీ గుళ్ళు లేదు, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్టు ఉందో పరిస్థితి, అసలు ఎట్లా పోవాలనో ఈ షెడ్లు అన్ని అర్థం కాకుంది, మొత్తం రాత్రి లెక్క అవుతుంది నుంచి దూరిపోదాం అంటే, వంకెమర్లు కాబట్టి ఇట్లా హ్యాండిల్ చేస్తున్నాం, కానీ నడదోడు మనసులు ఎట్టున్నారు, మరి రారు రారు, ఇంకా నేను వచ్చినా కదా, మీరు ఎందుకు రాలేరు, అమ్మమ్మ అమ్మమ్మ దూపోతుందిరా స్వామి, అబ్బా ఎవడన్నా బిర్యానీ పెట్టాల కొండ మీద, ఎవడన్నా బిర్యానీ పెట్టాల కొండ మీద, రారు రారు జాగ్రత్త రారు,
అమ్మా ఈ ఫోన్కి దాగుడు అని లేనట్టుంది రా. ఇప్పుడు ఎంతకు వచ్చినావు పోయిడా, ఇట్లా వదనరా ఇడా, ఇక్కడ సరి లేదు బాబా. ఇదల్లా కొంచెం మాదిరిగా ఉంది బా. రారి రారి అమ్మా బాబాయ్, ఈ కొండలద్ది జీవితం అవుతారా నాయన బాబు, ఈ కొండలద్ది జీవితం అవుతారా నాయన బాబు. యూట్యూబ్ ఎత్తురా బాబోయ్, యూట్యూబ్ ఎత్తురా బాబోయ్. సచ్చేటట్టు ఉండాం కదరా స్వామి, సచ్చేటట్టు ఉండాం కదరా స్వామి. ఇవాళనే అనవసరమైన రిస్క్ వీడియోలని పానా మీద చేసుకునే కదరా తండ్రి, పానా మీద చేసుకునే కదరా తండ్రి. దేవుడా ఇవంత కాదరా స్వామి, ఇదల్లా రావాలంటే వెనక్కి పోతున్నామో ముందుకు పోతున్నామో ఎట్ట పోతున్నామో అర్థం కాకుంది బా. కళ్ళు మూసుకొని పోయినట్టుంది కదరా నాయన, ఈ అడవిలో కళ్ళు ఉన్నాయి కళ్ళు లేని వాళ్ళలాగా అయిపోయింది. అమ్మా ఏందో కట్టలు కట్టలు కట్టినారు కొండ కనికనేమో, ఏం చేసినారు అర్థం కాలే. కరువు పనే ఊరిని అమ్మా, ఏమన్నా ప్లాన్ చేసినారా? ఇక ఈడ తెంతే, ఈడొక తెంతే, ఆడొక తెంతే, మొత్తం గుట్ట మీద తెంతలు కట్టినారు. కరువు పని అంటది అవ్వ, మళ్ళీ నీళ్ళు ఆగనే కొండ మీద. మంచి ప్లాన్ ఇది. ఏడుకోసరికి అమ్మా చచ్చిపోతాం అంతే, చచ్చిపోతాం అంతే. మా పిల్లలకి అన్యాయం అయిపోతాం అబ్బా మేము. ఈ కొండలొద్దు స్వామి అమ్మా, రారే కొండ కొండ అని సంతృప్తి కదా నన్ను మీరందరు కలిసి, కొండ కొండ అని సంతృప్తి కదా నన్ను మీరందరు కలిసి. ఛాలెంజ్ అంటరా యాన్నో, నేనే ముందుండ ఇల్లు వెనకాల ఉన్నారు, నేనే ముందుండ ఇల్లు వెనకాల ఉన్నారు. అబ్బా 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 అబ్బా, ఇక్కడ చూడరని ప్రపంచం కాలా. ఆకాశం అందిందా, ఆకాశాన్ని చేరామా, ఆకాశం అందిందా, ఆకాశాన్ని చేరామా అనిపించే విధంగా ఉంది. ఇప్పుడు చూడు మనం పోయిన ప్లేస్లో అవన్నీ పిట్ట పిల్లలకు కనపడుతున్నాయి. చూడు అసలు భేదం చెర్ల కనపడుతుంది, వీటికి కొండలు కూడా కాదు భేదం చెర్లనే. ఎంత గ్రేటో కదా, చూడాలి గులాయాలు కనబడుతున్నాయి చూడరాయి వీటికి కూడా. ఈ కొండలు ఎక్కడానికి తిప్పలు పడుతున్నా సరే వ్యూ అయితే చూడముచ్చటగా ఉందబ్బా. అంటే ఈ కొండ మీద నుంచి తీసిన వ్యూకు ఫిదా అవ్వాల్సిందే ఎవడైనా, ఫిదా అవ్వాల్సిందే ఎవడైనా, నార్మల్గా లేదు బాబాయ్. ఫ్రెండ్స్ అమ్మా మీకోసం మేము చాలా రిస్క్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్, మిమ్మల్ని ఫిదా చేయడానికి, మిమ్మల్ని మెస్మరైజ్ చేయడానికి మేము ఎంతో రిస్క్ తీసుకుంటున్నాం. దయచేసి అబ్బా అబ్బా ముళ్ళు ఇరుక్కునేరు చేతు కాలుకు బాబోయ్, ఆ నరకం వద్దురా స్వామి, బాబోయ్ ఆ నరకం వద్దురా స్వామి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోరాబ్బా, మా తిప్పలు చూసన్నా. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోరాబ్బా, మా తిప్పలు చూసన్నా. అబ్బా ఇది మామూలుగా లేదు స్వామి, టార్చరు తల నస్తుంది, నెత్తి మీద ఏం లేదు, నీళ్ళు చూసే గొన్ని ఉండయి, అందరం నోట్లు తెరిచే మంచిగా రెండు గుటికలు అవుతాయి అంతే, అంతకంటే ఎక్కువ లేవు నీళ్ళు. అమ్మా ఇప్పుడు ఎవడైనా బిర్యానీ పెట్టాలన్నా నాకు తింటా, ఇప్పుడు ఎవడైనా బిర్యానీ పెట్టాలన్నా నాకు తింటా, రెండు ప్లేట్లు తింటారా స్వామి, రెండు ప్లేట్లు తింటారా స్వామి. డబ్బులు 1000 రూపాయలు అయినా సరే తీసి ఇస్తారా స్వామి, ఇంటికి వచ్చినాక బిర్యానీ పెట్టారా, ఆకలి అవుతుంది బిర్యానీ, నాకు బిర్యానీ కావాలరా నాయనా. ఎవడు పెడతారా స్వామి వెళ్తాప్పుడు, ఈ కొండ మీందా ఒరే నిజంగా కొండ మీద బిర్యానీ పెట్టి 1000 రూపాయలు అన్నీ కొంటారు సార్ ఎవరన్నా. కొండ మీద కూడా ఈగలుంటే మనుషుల్ని తిననీకే. చూడదబ్బా మా అల్లుడు మా భార్య అన్ని తిప్పలు పడతాను అమ్మా, నా బాధనే నేను చెప్పుకుంటున్నా, వాళ్ళ బాధ కూడా వినాలి కదమ్మా. మా భార్య అన్ని తిప్పలు పడుతున్నారు పాపం, వాళ్ళు మనుషులే కదూ చెప్పు అమ్మా, నా బాధనే నేను చెప్పుకుంటున్నా, వాళ్ళ బాధ కూడా వినాలి కదమ్మా. మీకు బుజ రావట్లేదరా ఫోన్ మాలు పోయినట్టు పోతున్నారు, మీకు బుజ రావట్లేదరా ఫోన్ మాలు పోయినట్టు పోతున్నారు. బాబా ఈ వ్యూకి ఫిదా ఎవడైనా. ఇక ఫ్రెండ్స్ అక్కడ గులేలు కనపడుతున్నాయా, చెన్న కేశవరెడ్డి సినిమాలో ఉన్నాయి ఇవి, చెన్న కేశవరెడ్డి సినిమాలో ఉన్నాయి చూడు ఈ గులేలు, గుర్తుపట్టినారా.